క్యాలీఫ్లవర్ పెట్టారు. నువ్వు క్యాలీఫ్లవర్ బిర్యానీ ఓన్లీ క్యాలీఫ్లవర్తోనే చేయాలా లేకపోతే ఏదైనా ఫ్లవర్ అంటే ఏ ఫ్లవర్తోనో చేయొచ్చు కానీ క్యాలీఫ్లవర్తో చేసుకుంటే బాగుంటుందని నా ఉద్దేశం. నీ ఉద్దేశం ఏమైనా ఉంటే చెప్పు. పైగా నువ్వు డబ్బులు ఇచ్చేవాడివి, నేను తీసుకునేవాడిని, నాకేం డౌట్లు ఉంటాయి? డబ్బు ఇచ్చేవాడు వైద్యుడని అంతే. ఇది వచ్చేసా క్యాలీఫ్లవర్ బాగుంది, మంచి క్యాలీఫ్లవర్ తీసుకున్నాను. పెద్ద పెద్ద ముక్కలుగానే ఉండాలి, మనం చేసుకునేది బిర్యానీ కదా, ముక్కలు పెద్దగానే ఉండాలి. ఇందులో ఏం చేయాలంటే ముందుగా ఉప్పు వేసేసి కాస్తంత పసుపు వేసుకోవాలి, దాంతోపాటు కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్, కొద్దిగా నీళ్ళు అందుకో, కొద్దిగా చిలకరించాలి అంత ఎక్కువైంది, ఇలా కలుపుకోవాలి. ఇలా కొంచెం పక్కన పెట్టుకోవాలి. చేయని వంట చేయని ముందు అప్పు తీసుకుంటున్నానని పక్కోడు కూడా తెలియాలి ఏంటి? ప్యాన్ ప్యాన్ పెట్టు. ఊర్లో ఎంత ప్రభు ప్రతిష్టగా బతుకుతున్నా నన్ను రోడ్డుకి ఇచ్చేటట్టున్నా. గిన్నె పెట్టు, కొంచెం వేడెక్కనేమో. ఈలోపు ఇది వేడెక్కిపోయింది. దీంట్లో ఏం చేయాలంటే కొంత మసాలా కలిపాం కదా, ఇంకో మసాలా తయారు చేసుకుంటున్నాం అన్నమాట. దానికోసం ముందు ఏం చేయాలి, ధనియాలు, దాల్చిన చెక్క, లవంగాయలు, జాపత్రి, యాలకులు, జీలకర్ర, గసగసాలు, ఇన్ని భలే గుర్తున్నాయంటే నేను చెప్పిన విషయం కూడా మీకు బాగా గుర్తే ఉండి ఉంటుంది. అయినా నేను మర్చిపోతాను రా, నువ్వు ఎప్పుడు ఏది అడగవు కదా. చెప్పు. అయిపోయింది. ఇప్పుడు ఎట్లా వెయ్యి? ఇప్పుడు దాంట్లో నూనె వెయ్యి, అది వేడెక్కింది. అక్కడ ఉల్లిపాయలు ఉన్నాయి, అది ఇక్కడ పెట్టు. ఉల్లిపాయలు బాగా ఎర్రగా వేగాలి, కొద్దిగా ఉప్పు కూడా వేసుకో. అది బాగా ఎర్రగా వేగాలి. ఈలోపు నువ్వేం చేస్తావంటే ఇది వెళ్ళి పొడి కొట్టుకొచ్చాయి. రండి రండి రండి, వచ్చారా? వెళ్తే చాలు, జనాలు 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 పీక్కు తిండం. విజయవాడ వెళ్ళినప్పుడు నేను నీళ్లు పెట్టేశాను, వేడెక్కినాయి, ఇట్రా. ఏం చేయాలంటే నీళ్లు కాగుతున్నాయి, ఈ కాగేటప్పుడే మనం ఇందులో, నాకు అర్థమైంది, నీకు అర్థమైపోయిందా? ఉప్పే చెప్తా. ఉప్పు, బిర్యానీ ఆకు, లవంగాయలు వేయి, ఇవి యాలకులు, దాల్చిన చెక్క, అల్లం వెల్లుల్లి పేస్టు, కన్నిమ్మకాయ పిండేసి. తర్వాత ఏం చేయాలంటే ఉల్లిపాయలు బాగా వేడిపోయినాయి కదా, క్యాలీఫ్లవర్ అక్కడ పెట్టాంగా తీసుకురా, ఆ క్యాలీఫ్లవర్ ముక్కలు ఇందులో వేసుకోవాలి. ఇప్పుడు పొడి కొట్టుకొచ్చావు కదా, ఈ మసాలా పొడి కూడా అందులో వేసుకోవాలి. దాంతోపాటు అబ్బాయి అక్కడ ఇంకో ప్లేట్ పెట్టాను బట్రా, ఆ పెరుగు ఉంది చూడు, ఆ ప్లేట్ పచ్చిమిరపకాయలు, పుదీనా ఆకు, బఠానీలు, కొత్తిమీర ఆకు, ఒక్క నిమ్మకాయ బద్ద పిండేసుకోవాలి. మూత పెట్టి మగ్గాలి, మగ్గుతూ ఉంటాయి. ఇప్పుడు చెప్పి ఏంటి గోలా, చెక్ ఇస్తున్నావా, క్యాష్ ఇస్తున్నావా, లేకపోతే ఏటీఎం కార్డు ఇస్తే? మర్చిపోయారా అసలు, మూత 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 పెరుగు వేయడం మర్చిపోయారు అందులో. తమ తరపు చేసావా, కలిసింది బాగా. ఇప్పుడు మూత పెట్టు.
నీళ్లు బాగా మరిగిపోయాయి. అక్కడ బాస్మతి రైస్ పెట్టాను. ఇదిగో 45 నిమిషాలు ముందు నానబెట్టాను. వెయ్యి, అంత కష్టపడకుండా దీంతో వేస్తే బాగుంటుంది. ఇది ఎంతసేపు ఉడకాలి? ఒక సగానికి పైన 60-70% ఉడకాలి. ఇప్పుడు ఏం చేస్తావంటే, ఆ మూతి నువ్వు దీంతో రైస్ తీసుకుని ఉట్టి రైస్ చక్కగా నీళ్లు పడకుండా దాంట్లో వేసి ఈ రైస్ జాగ్రత్తగా దాంట్లో పరుచుకోవాలి. ఇది 70% ఉడికిపోయింది, జాగ్రత్తగా పరు. అబ్బాయ్, అది వేసేసాం. అక్కడ నెయ్యి ఉంది అందుకో, 2 గరిటెలు, అది కూడా చక్కగా స్ప్రెడ్ చేయి. ఇప్పుడు దానికి మూత పెట్టు, మూత పెట్టి దమ్ పెట్టు. 15 నిమిషాల పాటు దాని వైపు చూడొద్దు, దిష్టి పెట్టద్దు. బిర్యానీ ఫస్ట్ క్లాస్గా రెడీ అయిపోతుంది. దమ్ తీ ముందు రాగి గిన్నె పెట్టాను చూడు, అందులో బిర్యానీ తీద్దాం. ఇది తినడం కన్నా ముందు వాసన చూపించే బిల్లు కట్టించేసుకోవచ్చు మనం. అంతేనంటావా? అంత బాగుంది అసలు. ఆ వాసన బయట నుంచి లోపల వచ్చేరు జనం. అంతే, క్యాలీఫ్లవర్ ముక్కల్లో ఉప్పు, పసుపు, కారం, అల్లం, వెల్లుల్లి పేస్ట్, నీళ్లు పోసి కలిపి పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత ప్యాన్ లో ధనియాలు, దాల్చిన చెక్క, లవంగాలు, జాపత్రి, యాలకులు, జీలకర్ర, గసగసాలు వేసి వేయించి దంచుకొని పొడి చేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత గిన్నెలో నూనె పోసి ఉల్లిపాయలు, ఉప్పు వేసి ఎర్రగా వేయించుకొని క్యాలీఫ్లవర్ ముక్కలు అందులో వేయాలి. ఆ తర్వాత ముందుగా తయారు చేసుకున్న మసాలా పొడి, పచ్చిమిర్చి, పుదీనా, పచ్చి బఠానీ, కొత్తిమీర, నిమ్మరసం, పెరుగు వేసి కలిపి ఉడికించుకోవాలి. ఆ తర్వాత గిన్నెలో నీళ్లు పెట్టుకొని కల్లుప్పు, బిర్యానీ ఆకు, లవంగాలు, యాలకులు, దాల్చిన చెక్క, అల్లం వెల్లుల్లి పేస్ట్, నిమ్మరసం వేసి బాగా మరిగించి నానబెట్టిన బియ్యం వేసి సగం పైగా అంటే 70% ఉడికిన తర్వాత ఉడికించుకున్న క్యాలీఫ్లవర్లు వేసి దానిపై నెయ్యి వేసి 15 నిమిషాల పాటు దమ్ చేసుకుంటే క్యాలీఫ్లవర్ బిర్యానీ రెడీ.